హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మార్నింగ్ జూ పార్క్కి వెళ్ళాను ఫ్రెండ్స్. అది వీడియో మీకు కొంచెం అప్లోడ్ చేద్దామని చెప్పి తీసాను. ఇదిగో వైజాగ్ జూ పార్క్. ఇది వెళ్ళేటప్పుడు ఇద్దరు వీడియో తీసుకున్నాము, నేను ప్రసాద్. ఇది చాలా లోపల ఏంటంటేనండి, యానిమల్స్ అనేవి ఎక్కువ లేవు. అప్పుడు ఉద్దు తుఫాన్ టైంలో చాలా వరకు పోయింది ఫ్రెండ్స్. ఇది లోపల వచ్చినాక బర్డ్స్ అవి ఉంటాయి కదా, అక్కడ వీడియో తీసాను. ఇది నెమలులు మొత్తం దాని పురంతా విప్పితే చూస్తారని చెప్పి అలా వీడియో తీసాను. ఇవి ఎప్పుడైనా హ్యాపీగా ఉన్న టైంలోనే, క్లైమేట్ కూల్గా ఉన్న టైంలోనే అలా పురిప్పి నాట్యం చేస్తాయి నెమళ్ళు. అది నాట్యం చేస్తుందని చూసాం కానీ చేయలేదు ఫ్రెండ్స్, జస్ట్ అలా పురిప్పి ఉన్నదంతే. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా ఈ నెట్ ఉండడం వల్ల సరిగ్గా వీడియో తీయడానికి అవ్వలేదు, క్లారిటీగా లేదు. కానీ చూడడానికి అయితే ఎంత బాగుందో ఫ్రెండ్స్, దాని పక్కన ఉన్నది. ఇది కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. బీచ్ ఇక్కడైతే మటుకు ఎక్కువగా నెమళ్ళు, ఏనుగులు, తర్వాత జింకలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే మనకి యానిమల్స్ అవి తగ్గిపోయినాయి, కానీ అంతకుముందు ఉద్దు తుఫాన్ ముందైతే చాలా యానిమల్స్ ఉండేవి ఫ్రెండ్స్. ఈ ఉద్దు తుఫాన్ వచ్చిన తర్వాత అలాగా కొంచెం కొంచెంగా తగ్గిపోయింది. జిరాఫీ చూడండి ఎంత పెద్దది ఉందో. అది అటువైపు ఇప్పుడే జస్ట్ ఆకులయ్యి మేసి అలా ఉన్నది. దాని పక్కన కూడా ఇంకొకటి ఉన్నది జిరాఫీ. ఇంకా అది చాలా పొడవు ఉంటాయట జిరాఫీ, చాలా పొడవు ఉంది. చూడండి ఎంత పొడవు ఉందో అసలు. అదిగో అది వచ్చి ఏదో గుర్రమో ఏదో మచ్చల గుర్రమో ఏదో అంటారు. సో ఇవి జిరాఫీ మ్యాటర్. ఇది అలా చూస్తారని చెప్పి వీడియో తీసాను. చాలా హైట్ ఉంది జిరాఫీ అయితే ఫ్రెండ్స్. ఇది జూ పార్క్ మొత్తం మేము వెళ్ళిన ఫొటోస్ కూడా పెడతాను, ఒకసారి చూడండి. నాకైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మొత్తం కాకపోతే మనం మొత్తం తిరగడానికి కొంచెం టైం పడుతుంది. ఫ్రీగా ఎందుకు పేగదే అనుకూలంగా ఉంటుందని సపరేట్ పెట్టారన్న. వీటికి ఆహారంగా ఫ్రూట్స్ చేస్తాను. దీనికి వయసు పెరిగేటప్పుడు కాయలు లాగా వస్తాయి చర్మం మీద. అలా వచ్చినప్పుడు దీని వీపుని చెట్టుకేసి డ్రబ్ చేస్తే దీని వీపు నుంచి గమ్మ ఒకటి బయటకు వస్తుంది. అలా వచ్చిన గమ్మని ఆయిల్ గా మార్చి అలా వచ్చిన అయితే తిరుపతిలో వెంకటేశ్వరకి అభిషేకం చేస్తారన్న. దీనికి ఇక్కడ ఆహారం చేపలు వేస్తుంటారు. బ్యాట్స్ అన్న గబ్బిలేదన్నా అని మనం చూసి అంటే పైకి అన్న గబ్బిలేదు అని మనం చూసి గబ్బిలే కొంచెం పెద్దగా ఉంటాయి. ఒక జాతి రక్తం నల్లగా ఉంటుంది అన్నారు. ఈ బయట నుంచి కొంచెం పురుగు తింటాయి. ఇక్కడ ఆహారంగా పళ్ళు ఆకులు వేస్తాను. మరి కదా ఇంతే చెల్లవి ఎలా వేస్తారు బ్రో? మరి ఒకసారి ఇక్కడ పికాక్స్, నెక్స్ట్ బర్డ్స్ అవి ఉన్నాయి. వాటి దగ్గర కొంచెం అలా వీడియో తీసాను. ఇంక ఇక్కడ ఒక పికాక్ ఉంది చూడండి, డిఫరెంట్ కలర్స్తో ఉన్నది. గ్రేను అండ్ పికాక్ కలరు, ఇంకా వైలెట్, మెరూను.